గుంటూరు జిల్లా దాచేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గురజల మాజీ ఎమ్మెల్యే యురపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ నైతికంగా వైసీపీ ఓడిపోయిందని ప్రజలు వైసీపీని నమ్మే స్థితిలో లేరని అభ్యర్థులను మాత్రం భయప్రాంతులకు గురిచేయడం జరుగుతుందన్నారు నామినేషన్లు వేయకుండా ఒత్తిడికి గురిచేయడం చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రాన్ని బస్టు పట్టించారని ఎద్దేవా చేశారు గురజల దాచేపల్లి మీద వాళ్ళకి పూర్తిగా నమ్మకం కోల్పోబట్టే వేసిన నామినేషన్లు కూడా ఏ విధంగా విత్డ్రాయల్ చేయించాలి ఏ విధంగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను బెదిరింపులకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ వాళ్ళ అధికారుల చేత కానీ బెదిరింపులకు పాల్పడి ఏ విధంగా విత్డ్రాయల్ చేయించాలి అంటే వాళ్ళు నైతికంగా ఓటమి అంచులు ఉన్నామనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది గురజాలలో 8 వార్డులు నామినేషన్ వేయకుండా చేసే ప్రయత్నంలో గానీ 8 వార్డులు నామినేషన్లు చేయకుండా మీకు ప్రజాభిప్రాయమో మీ పదకాల మీద నమ్మకం ఉన్నప్పుడు వార్డుల్లో నామినేషన్లు వేయకుండా దుర్మార్గపు ఆలోచనలు చేయటం ఉద్దేశం ఏంటి అంటే మీకు నమ్మకం లేదు ఓటర్ల మీద ప్రజా తిరుగుబాటు అనేటువంటిది మీకు స్పష్టంగా కనపడతా ఉంది ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది కాబట్టి మీరు పెంచిన అన్ని నిత్యావసర వస్తువులు కావచ్చు పెట్రోల్ డీజిల్ కావచ్చు ఈరోజు మీరేసే పన్నులు కావచ్చు మీరు వేసిన మద్యం మీద పెంచిన ధరలు కావచ్చు ప్రజల్లో కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మా మీద భారం వేసనేటువంటిది ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఈరోజు గురజాలలో 8 నామినేషన్లు అడ్డుకోగా కనీసం 2 న్యాయస్థానం డైరెక్షన్లో 2 వేయించగలిగారు 6 వేయించలా అంటే మీకు ప్రజా వ్యతిరేకత అర్థమైంది ఓటమి పాలవుతున్నామని భయం పట్టుకుంది కనుకనే ఇటువంటి దుర్మార్గాలకు తెర తీశారు నిన్న దాచేపల్లిలో మా చైర్మన్ అభ్యర్థి డాక్టర్ని డిస్క్వాలిఫై చేశారు ఇక మా సీన్ డీటెయిల్గా చెప్తాడు మా ఎంఏ శ్రీనివాస్ గారు అదేవిధంగా 10వ వార్డులో వాళ్ళ చైర్మన్ అభ్యర్థి దగ్గరేమో మా వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు తెలుగుదేశం జనసేన ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు ఎన్నికలు ఎందుకు నామినేట్ చేసుకోండి మీకు ప్రజల్లో వ్యతిరేకత అర్థమైంది ఈ దుర్మార్గాలు చేసే కన్నా నామినేట్ చేసుకోవచ్చు కదా ఆ సంస్కృతికి తెరదీయండి కనుక వాళ్ళ చైర్మన్ అభ్యర్థి దగ్గరేమో మా జనసేన టీడీపీ సంబంధించిన అభ్యర్థులను డిస్క్వాలిఫై చేశారు మా చైర్మన్ అభ్యర్థి డాక్టర్ గారు పోటీ చేస్తే వారిని డిస్క్వాలిఫై చేశారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది మీకు తెలుగుదేశం కైవసం చేసుకోబోతా ఉంది దాచేపల్లి గురజాల మీకు ఆ భయం పట్టుకుంది భయం పట్టుకుంది కాబట్టి ఈ రోజున ఇటువంటి దుర్మార్గాలకి అరాచకాలకి పాల్పడుతున్నారు చివరికి ఆఫీసర్లు కూడా బెదిరిస్తున్నారు జంగమేశ్వరపాడులో 2 వార్డులు ఇప్పుడు విత్రాయలు 17 అదేవిధంగా గురజాలలో ఉన్న 6 వార్డులు ఇవన్నీ కూడా కోర్టులలో వేస్తా ఉన్నాం తప్పకుండా లీగల్గా ఫైట్ చేసి వాటిలో న్యాయం జరుగుద్ది కోర్టులో ఉన్న నమ్మకం మాకుంది తప్పకుండా ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టాం అన్ని విధాలుగా కూడా జరిగిన అన్యాయాన్ని అన్ని విధాలుగా న్యాయస్థానం ముందుంచి అన్ని విధాలుగా పోరాడతామని చెప్పి కూడా స్పష్టం